శ్రీశైలం కోడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో 1వ జనరేటర్ ద్వారా ఉత్పత్తి అయ్యే 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటీవలే నిర్విరామంగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతూ ఉండడంతో కోడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్లను విద్యుత్ ఉత్పత్తికి అనుసంధానం చేసి 770 మెగావాట్ల పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. అయితే తాజాగా 1వ జనరేటర్లో బేరింగ్ ప్యాడ్స్ దెబ్బతినడంతో సాంకేతిక లోపం ఏర్పడి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీంతో అప్రమత్తమైన ఏపీ జెన్కో అధికారులు జనరేటర్ ఆపివేసి మరమ్మతులు చేసే దిశగా చర్యలను వేగవంతం చేశారు. రాబోయే 10 రోజుల్లో జనరేటర్ మరమ్మతులు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సిద్దమవుతుందని ఏపీ కుడిగట్టు విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ నరసింహారావు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి భారీగా దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులు చేరుకుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉండగా 2 జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం శ్రీశైల జలాశయంలో 885 అడుగులు గరిష్ట నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న నిర్ణయంతో ప్రస్తుతం శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో అన్ని జనరేటర్లను మూసివేసి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అప్పుడు